అద్భుతం. మన దేవతా చిత్రాలు వేటినైనా గమనించండి మీరు, అమ్మవారు కానీ శ్రీరాముడు కానీ శ్రీకృష్ణుడు కానీ, చివరికి వానర ముఖంతో ఉండే ఆంజనేయ స్వామిని, గజముఖంతో ఉండే వినాయకుడిని మీరు గమనించండి. హిందూ దేవతా శిల్పాలలో అత్యంత విశిష్టత ఏమిటంటే ఎప్పుడూ దేవుడు నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. మీరు లోపల వినాయకుడిని చూడండి, ఏనుగు ముఖంలో ఉండదండి, నవ్వుతున్నట్టే ఉంటుంది. ఆ శిల్పికి తెలుసు, ఆ కళ్ళల్లో నవ్వే కనపడుతుంది. ఏ దేవుడు మీరు ఆంజనేయ స్వామి వానర ముఖం అండి, మామూలుగా కోతిని చూస్తే మనమేమి ఆనందించు, కానీ ఆంజనేయుడు చాలా అందంగా ఉంటాడు. మరి వానరానికి ఆనందం, ఆయన ఆంజనేయుడు, వానరుడు అంటే ఎలా? నువ్వు ఆంజనేయుడు వేరు, వానరుడు వేరు. ఆయనలో ఉండే జ్ఞానం భక్తి ఆయన అలా చేసింది. ఎప్పుడు దేవతా చిత్రాలు దరహాసంతో ఎందుకు ఏర్పాటు చేస్తారు మన వాళ్ళ, ఆ వ్యవస్థ ఎందుకు అలా ఉంది అంటే, ఆ నవ్వు నమ్ముకో, ఆ నవ్వు నమ్ముకో, నువ్వు కూడా అలా ఉండు, దేవుడు నవ్వుతున్నాడు ఆనందంగా ఉన్నాడు, నువ్వేం పాపాత్ముడమని అనుకోవడం లేదు, భయపడక అనవసరంగా. అందుకని ఆశలు రేకెత్తించే నీ చిరునవ్వు ఉందే, అది నిరంతరమును స్ఫురించుగా అవుతాను, ఇంకా నాకేం అక్కర్లేదమ్మా, అది చాలు.